హాయ్, 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి. నాకు లైక్స్ కొట్టండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేసుకోండి. గ్యాస్ వెలిగించి కళాయి గిన్నె పెట్టుకుని ఒక కప్పు నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక ఒక కప్పు క్యారెట్ వేసుకోవాలి. తురిమిన క్యారెట్ తోలు తీసుకుని తురిమిన క్యారెట్ని నేతిలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ క్యారెట్కి ఒక గ్లాసున్నర పాలు పోసుకోవాలి. గ్లాసున్నర పాలు పోసుకుని బాగా ఉడకనిచ్చి ఈ పాలన్నీ ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కప్పు పంచదార వేసుకోవాలి. అరకిలో క్యారెట్కి అర కప్పు పంచదార వేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. దగ్గరకు వచ్చాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగాక జీడిపప్పు కిస్మిస్ని ఇలా వేయించుకుని వేసేసుకోవాలి. వేసుకున్నాక యాలకుల పొడి ఒక అర స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని అయిపోయింది క్యారెట్ హల్వా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వా ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఈ క్యారెట్ హల్వా చాలా బాగుంది. మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నా లైక్స్కి ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి.